నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ముగిసిన శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక క్రతువు. శాస్త్రోక్తంగా గోపుర కలశ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితులు. రాజకీయ సన్యాసం దిశగా మాజీ మంత్రి గల్లా అరుణ, వైరల్ గా మారిన అరుణ వ్యాఖ్యలు. అధునాతన హంగులతో త్వరలో అమ్మ ఆసుపత్రి ప్రారంభం, అమ్మ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కళ్యాణ్. కటారి దంపతుల హత్య కేసులో సాక్షులను కొందరు బెదిరిస్తున్నారు, మీడియా ముఖంగా ప్రకటించిన మాజీ మేయర్ కటారి హేమలత. వార్తల వివరాలు. ఆధ్యాత్మిక చింతనను సృష్టింపజేసిన శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేక క్రతువు గురువారంతో ముగిసింది. 3 రోజుల పాటు ఆది దంపతులు విశేషంగా పూజలందుకున్నారు. మహాకుంభాభిషేకం కార్యక్రమంలో 3వ రోజున ఇవాళ గోపుర కలశాభిషేకం కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేక క్రతువు గోపుర కలశాభిషేకం కార్యక్రమంతో పూర్తయింది. 3 రోజుల పాటు వేద పండితులు ఆలయంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తొలిసారి గణపతి పూజ, గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ నిర్వాహకులు గురువారం గోపుర కలశాభిషేకం పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. అంతకుముందు మహాకలశాలను ఊరేగించారు. అనంతరం ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ముగ్ధ మనోహరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అఖండ హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విశేష అలంకరణలో ఆది దంపతులు భక్తులకు అభయప్రదానం చేశారు. పూజా కైంకర్యాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శివ, మల్లి ఆచారి, అర్చకులు శివకుమార్ శివకుర గురుకుల్, కాలభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ గల్లా అరుణ కుమారి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కలిగించాయి. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో ఈ దఫా పోటీ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తా కథనాలు వైరల్ అవుతున్న తరుణంలో ఇవాళ గల్లా అరుణ కుమారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆలోచింపజేశాయి. జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన గల్లా అరుణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆమె భవిష్యత్తులో ఇకపై రాజకీయానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే గల్లా అరుణ వ్యాఖ్యల పట్ల రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇకపై వ్యాపారానికే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు గల్లా అరుణ కుమారి స్పష్టం చేశారు. మరి పేట మెట్లో స్కూల్స్ చాలా ప్రామాణికంగా పెట్టాము, కానీ అక్కడ పిల్లలు రావాలంటే మరి చాలా కష్టం కాబట్టి మేమే బస్సులు పెట్టి ప్రతి ఊరికి కూడాను రోడ్లు లేని ఊర్లకు కూడా బస్సులు పెట్టి అక్కడ పిల్లలకు సదుపాయాలు కల్పించి వాళ్ళని తీసుకొచ్చి చదివించడం జరుగుతూ ఉంది. అది ఒక ప్రత్యేకమైనటువంటి కృషి. తర్వాత హాస్పిటల్ పెట్టాము, ఆ హాస్పిటల్కి కూడా పేషెంట్స్ రావడం కాదు, మేమే బస్సులు పెట్టి ప్రతి ఊరికి
ఆ బస్సుల్లో పేషెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి దింపడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా సోషల్ సర్వీస్. ఇది నాన్నగారికి మన దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ సర్వీసు చేయడం జరుగుతూ ఉంది. రాజన్న ట్రస్టు పెట్టి రాజన్న ట్రస్ట్ ద్వారానే ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా మరి జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రస్ట్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ, ఇది మా సొంత ప్రాపర్టీ ఏం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ పక్క మరి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ సిలబస్తో ప్రామాణికంగా మరి పెడుతున్నారు. స్కూల్స్ కూడా చాలామంది బయట నుంచి వచ్చి కూడా మరి అమెరికాలో కూడా ఇంత మంచి క్వాలిటీ స్కూల్స్ లేవు, చాలా బాగా పెట్టారు ప్రామాణికాలతో అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. మా పిల్లలు చిత్తూరు నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 50 పడకలతో అధునాతన టెక్నాలజీతో చిత్తూరులో అమ్మ ఆసుపత్రి పురుడు పోసుకొనింది. ఆసుపత్రి నిర్మాణానికి ఇవాళ అమ్మ ఆసుపత్రి నిర్వాహకులు భూమి పూజ నిర్వహించారు. అనంతరం అమ్మ ఆసుపత్రి డాక్టర్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో తొలిసారిగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో 8 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యంగా ప్రమాదాల బారిన పడిన వారు ఇకపై సీఎంసీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చిత్తూరులోని అమ్మ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ పరిజ్ఞానంతో త్వరలో ప్రారంభమయ్యే అమ్మ ఆసుపత్రిని నగర ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. బ్యాక్ సైడ్ నుంచి ఇది ఇట్స్ 50-bedded హాస్పిటల్ ఇంక్లూడింగ్ ICU విత్ వెంటిలేటరీ సపోర్ట్, డయాలసిస్ 24/7, ఎమర్జెన్సీ సర్వీస్ 24/7, అండ్ ఆల్ సర్జికల్ బ్రాంచెస్ అండ్ ఆల్ మెడికల్ బ్రాంచెస్ అండ్ 24/7 గైనకాలజీ సర్వీసెస్. రిగార్డింగ్ మై స్పెషాలిటీ, ఇంతవరకు న్యూరో సర్జరీ అనేది మన చిత్తూరులో లేదు. మెయిన్లీ మనకి ఏంటంటే ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే హెడ్ ఇంజరీస్ ఉంటాయి, యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ. ఆ టైంకి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే చాలామంది చనిపోతున్నారు. అంటే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ వితిన్ ఒక 1-1.5 అవర్లోనే మనకి ఏంటంటే బ్లడ్ డెత్స్ అవుతున్నాయి చాలా వరకు. సో మనం ఎంత ఇనిషియల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మనుషుల్ని కాపాడే అంత శక్తి ఉందన్నమాట. డిపెండింగ్ ఆన్ ద టైం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. సో టైంకి సర్జరీ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వెన్నుపూస ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. మెడల నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు లాగడము, చేతులు లాగడము, తిమ్మిర్లు, పక్షపాతము, తలనొప్పి అంటి చాలా వరకు న్యూరో కేసెస్ ఇక్కడ ఎవరు చూడట్లేదు. ఇంకేంటంటే మనకి న్యూరో యాడ్ అయితే ఏంటంటే చిత్తూరులో చాలా వరకు గెయిన్ అవుతారు పేషెంట్స్ అందరూ. వీ హ్యావ్ ఆల్ ది సపోర్ట్. అంటే మనం ఎర్లీగా ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకుంటే, అంటే చాలామంది ఏమనుకుంటారంటే దగ్గు వచ్చింది, ఇప్పుడు పొడి దగ్గు వచ్చింది నాకు, వెంట లైట్గా ఆయాసం ఉంది, లైట్గా కోల్డ్ వచ్చింది, వెంటనే నాకు కోవిడ్ వచ్చిందేమో అని భయం ఉంటుంది. ఆ భయమే మనిషిని సగం తినేస్తుంది. సో భయపడకండి, భయపడితే రండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, తెలుసుకోండి ప్రాబ్లం. దగ్గర రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. యాజ్ ఏ పల్మనరీ ఐ కెన్ సే 1000 రీజన్స్. దగ్గర రావడానికి 1000 కారణాలు పైనే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కోవిడ్ కాదు, అలా అని చెప్పి ప్రతి ఒక్కటి నిర్లక్ష్యంగా వదిలేసేది కాదు. దయచేసి రండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎనీ డాక్టర్, నియర్బై డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ కన్సల్ట్ అయ్యి భయపడకండి, కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటి తెలుసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. అదే మరి ముఖ్యంగా చెప్పగలిగేది. కానీ భయపడకండి, వీ హ్యావ్ ఆల్ ది ఆక్సిజన్ సపోర్ట్ కావాలంటే వీ హ్యావ్ ఆల్ ది ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్ ఉంది, ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. సో ఇకపైన మళ్ళీ కోవిడ్ వస్తే మళ్ళీ వేరు ఊరు వెళ్ళాలా, తిరుపతి వెళ్ళాలా, మళ్ళీ బెంగళూరు వెళ్ళాలా, మళ్ళీ వెల్లూరు వెళ్ళాలేమో అని భయపడాల్సిన అవసరం లేదు. చిత్తూరు నగరపాలక సంస్థ ప్రథమ మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన సాక్షులను నగరానికి చెందిన వైసీపీ నేతలు, వైసీపీ నేత బుల్లెట్ సురేష్ ముద్దాయిలను బెదిరిస్తున్నట్లు హత్యకు గురైన కటారి దంపతుల కోడలు మాజీ మేయర్ కటారి హేమలత ఆరోపించారు. సాక్షులను బెదిరించడంపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రథమ మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత 7 సంవత్సరాలుగా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన సాక్షులను వైసీపీ నేతలు, వైసీపీ నేత బుల్లెట్ సురేష్ బెదిరింపులకు గురి చేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి హత్య కేసుపై రోజువారీ విచారణ చిత్తూరు జిల్లా న్యాయస్థానం చేపట్టనుందని వారు తెలిపారు. పోలీసులపై, న్యాయస్థానంపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉందని తెలిపారు. ఈ కేసులో తాము విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రధాన సాక్షులు పాల్గొన్నారు.
కాబట్టి మేము ఈ విషయం కానీ డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ కూడా రిక్వెస్ట్ ఇవ్వడం, మేము కలిసినప్పుడు అంతా కూడా చెప్తున్నాం, వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించి మాకు తప్పకుండా హెల్ప్ చేస్తామని కూడా చెప్పారు. న్యాయం అనేది ఎప్పటికీ గెలుస్తుంది, దానికి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు హెల్ప్ చేయమని కోరాం. అలాగే ఇంకా కోర్టులు ఎప్పుడు కూడా న్యాయాన్ని గెలిపిస్తాయనే ఒక నమ్మకం మాకుంది, కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. కేసు విషయంలో మేము స్ట్రాంగ్గా ఉన్నాం. రాబోయే ఈ 30 తేదీ నుంచి జరగబోయే ట్రైల్లో కూడా మా సాక్షులందరూ వచ్చి ఏది వాళ్ళు చూశారో దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎన్ని రకాలుగా ఇది చేసినా వాళ్ళు లొంగరు. బుల్లెట్ సురేష్ అనే వ్యక్తి చింటూ మెయిన్ అనుచరుడు అండి. ఆయన ముద్దై మాకు సాక్షి ఉన్న వాళ్ళని ఒకటో వాడ్ శ్రీకాంత్ అనే వ్యక్తి, అటుపక్కకి కుమ్మక్కయ్య, వాళ్ళ అనుచరుడైనటువంటి సాయి గణేష్, గురప్ప నాయుడు, ప్రసన్న, పరందామ, వాళ్ళందరూ కలిసి ప్రసన్న వాళ్ళని విట్నెస్లోని ఇంజూర్ విట్నెస్ని మీకు వ్యాపారం ఉండదు, ఇల్లు ఉండవు, అవి ఉండవని బెదిరిస్తున్నారు. అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకేం చేయలేక విట్నెస్ల పైన పడి బెదిరింపులు స్టార్ట్ చేశారండి. ఎటువంటి పరిస్థితుల్లో మేము లొంగేది లేదు అండ్ మోరవర్ ఇక్కడ ఎవరు ఏం బెదరట్లేదు, స్ట్రాంగ్గా చెప్తున్నాం. సాక్షులు చెప్పే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, మేము కేసు జరిపించాలండి. శేషాచలం అటవీ పరిధిలోని పులిబోను, అన్నదమ్ముల బండ, బొమ్మాజికొండ పరిసర ప్రాంతాల్లో 29 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందరరావు తెలిపారు. డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన 3 టీములు శేషాచలం కొండల్లో కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం వివిధ సమయాల్లో పులిబోను సమీపంలోని గుండాలకోన వద్ద 11, అన్నదమ్ముల బండ వద్ద 12, బొమ్మాజికొండ వద్ద 6 ఎర్రచందనం దొంగలు లభించాయని తెలిపారు. అయితే స్మగ్లర్లు పారిపోయినట్లు తెలిపారు. మొత్తం 29 దొంగలు 598 కిలోలు బరువుండగా విలువ 25 లక్షల రూపాయలుగా తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ గవర్నమెంట్ డ్రైవర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఇవాళ చిత్తూరు జిల్లాకు వచ్చేశారు. ఇందులో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం తరఫున వారిని మర్యాద పూర్వకంగా కలిసి చిత్తూరు జిల్లా సంఘం కార్యాలయానికి నేతలు ఆహ్వానించారు. దృశ్యాలతో సత్కరించి పుష్పగుచ్చంతో సన్మానించారు. గత 6 నెలల కాలంలో జరిగిన లావాదేవీలను ఆయనకు వివరించారు. అనంతరం సంఘ సభ్యుల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జిల్లా విభజనలో సంఘ సభ్యులను మార్పు గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన లాంగ్ స్టాండర్డ్ బదిలీల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటినీ జిల్లా అధ్యక్షులు వారి ద్వారా తప్పకుండా తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వం, వైస్ ప్రెసిడెంట్ అన్నామలై, స్టేట్ మెంబర్ సురేష్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధరం, జనరల్ సెక్రటరీ రోషన్ బాషా, ముఖ్య సలహాదారుడు రామన్న, కోశాధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 30ను అమలు చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం కల్పించడంతో పాటు జీవో నంబర్ 25 ప్రకారం ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, జగనన్న విద్యాదీవెనతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని జూన్ 10వ తేదీని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె నోటీసును కూడా సిడిఎంఏకు అందజేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదలముడి మధుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామ్మూర్తి, ట్రెజరర్ బాబా ఫక్రుద్దీన్, గణేష్ కుమార్తో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తామట్లని చెప్పలేదు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామట్లని చెప్పి మీ పాదయాత్ర శాస్త్రిగా చెప్పారు. మేము నమ్మాం, ఓట్లేసాం, మిమ్మల్ని గద్దెనెక్కించాం. గద్దెనెక్కించిన తర్వాత అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మమ్మల్ని ఉద్యోగస్తులుగా పరిగణించి మా పిల్లలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఒకటి కూడా మాకు వర్తింపజేయకుండా తీవ్ర అన్యాయం చేసి మమ్మల్ని నట్టేట ముంచేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జియో పిఆర్సీ జియోలో మీరు ఇచ్చినటువంటి 3000 రూపాయలు మాకు ఎక్కడికి సరిపోదు. అశుతోష్ మిశ్రా ఇచ్చిన కమిటీ సిఫారసు మేరకు మాకు సమాన రాజన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గల్లా అరుణ కుమారి దంపతులు పేర్కొన్నారు. గురువారం తానుపల్లి మండలం దిగుమాగం గ్రామంలో రాజన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ, ఇప్పటికే తమ స్వగ్రామమైన పూతలపట్టు మండలం పేటమెట్ట గ్రామం 2014లో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించి అనేక మంది నిరుద్యోగ యువతకు మల్టీ స్కిల్ క్రింద ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే తమ కంపెనీలోనే ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. దిగుమాగం పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 25 కోట్ల రూపాయలతో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ విభాగం నిర్మాణ రంగాలకు కావలసిన మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ సంస్థలో ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ, ఇప్పటికే తమ నాన్న పేరు పైన స్థాపించిన రాజన్న ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. బాయ్స్కు గర్ల్స్కు హాస్టల్స్ కడుతున్నాము. ఇది ప్రతి అకాడమిక్ బ్లాక్కి ఇక్కడ టీచింగ్ చేయడానికి ల్యాబ్స్ వర్క్షాప్స్ ఉన్నాయి. అది ఉండడానికేమో రెసిడెన్షియల్ 2 బాయ్స్ హాస్టల్స్, 2 గర్ల్స్ హాస్టల్స్. అండ్ ఇది ఇక్కడ రెసిడెన్సీ అయిపోయిన తర్వాత 3 మంత్స్ ఇక్కడ ఉంటారు. అయిన తర్వాత రెసిడెన్సీ పీరియడ్లో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో అప్రెంటిస్ ఇస్తారు, కొంత డబ్బులు ఇస్తారు. ట్రైనింగ్ బోర్డింగ్ లాడ్జింగ్ ఫ్రీ. ఇది అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీలో మళ్ళీ ఒక 3 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్ అయిన తర్వాత దాన్ని రెగ్యులర్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక క్రతువు, శాస్త్రోక్తంగా గోపుర కలశ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితులు, రాజకీయ సన్యాసం దిశగా మాజీ మంత్రి గల్లా అరుణ, వైరల్గా మారిన అరుణ వ్యాఖ్యలు, అధునాతన హంగులతో త్వరలో అమ్మ ఆసుపత్రి ప్రారంభం, అమ్మ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కళ్యాణ్, కటారి దంపతుల హత్య కేసులో సాక్షులను కొందరు బెదిరిస్తున్నారు, మీడియా ముఖంగా ప్రకటించిన మాజీ మేయర్ కటారి హేమలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.